వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లిపాగుల గురుబ్రహ్మం 19వ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కొల్లిపాకుల గురుబ్రహ్మం జ్ఞాపకార్థం 15 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సత్యవాణి, కొత్త రామారావు, ప్రవీణ, మేఘన ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. మా బావగారైనటువంటి శ్రీ కొలిపాకుల గురుబ్రహ్మం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో పేదలకు అందరికీ భోజనాలు కేటాయించడం జరిగింది. వారు చనిపోయే దగ్గర దగ్గర సుమారు 15-16 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ మా కుటుంబ సభ్యులు అందరూ ఆయన చనిపోయినా కానీ మా హృదయాల్లో ఎప్పుడూ స్థిరస్థాయిగా నిలిచి ఉన్నారని కోరు. మా తాతగారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ గాంధీ గారి ఆశ్రమంలో భోజనాలు నిర్వహించాము. వారి ఆత్మశాంతికి చేకూరాలని కోరుకుంటూ, మా కుటుంబం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఆయన ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో టీకా వేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి ఆళ్ల నానితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పకుమారికి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. టీకా వేయించుకున్న వారికి 28 రోజుల తర్వాత మలి విడత టీకా వేయనున్నారు. టీకా పంపిణీలో ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే వెంటనే వైద్యం అందించేందుకు ఎమర్జెన్సీ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తొలిదశలో 387,000 మందికి వ్యాక్సినేషన్ వేయనున్నారు. మొదటి డోస్ టీకా ప్రక్రియ 15 రోజుల పాటు కొనసాగనుంది. ముగింపుకి ప్రారంభం అనేది వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి పరిణామం. సంవత్సర కాలం పాటు మనమంతా ఈ తీవ్ర మహమ్మారితో పోరాటం చేస్తున్నాం. అదిగో చూస్తున్నాం, వ్యాక్సిన్ ను మొట్టమొదటిగా అందచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. దానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ వ్యాక్సిన్ అనేది కోవిడ్ మహమ్మారి ముగింపుకి ప్రారంభం. మొట్టమొదటిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు విశ్వకుమారికి. మొట్టమొదటిగా పుష్పకుమారి గారు మొట్టమొదటిగా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క సమక్షంలో పుష్పకుమారి గారికి వ్యాక్సిన్ ను అందించారు. జిల్లాలో శనివారం నుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 31 కేంద్రాలలో రోజుకి 100 మంది చొప్పున కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దారి గిరిధర్, కలెక్టర్ శ్యామ్యుల్ ఆనంద్, జేసీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుచరిత మాట్లాడుతూ, కరోనా మహమ్మారితో చాలా ఇబ్బంది పడ్డాం, కనీవిని ఏనుగరి విపత్తు చూశామని చెప్పారు. కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించడం చూశామని తెలిపారు. తాజాగా కరోనా మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ వేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకోవడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీ మొదలుపెట్టి సఫలమయ్యాయి అని అన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో 31 కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి చెప్పారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ మహమ్మారిని తరిమేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ఒక్కొక్కరు 2 డోసులు వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత లబ్దిదారుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని సుచరిత ప్రకటించారు.
మనకు 31 సెంటర్లలో ఈ వాక్సిన్ అందించడం జరుగుతుంది. రోజుకు 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం. మరి ఏదైనా మనం మొట్టమొదటిగా వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏమి ఉండవు అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అయినప్పటికీ కూడా మనం ముందు జాగ్రత్తలు కూడా తీసుకునే క్రమంలో మనకు ఇక్కడ ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర కూడా మనం ఒక 108 వాహనాన్ని పెట్టుకోవడం, ఇక్కడ కావాల్సినటువంటి న్యూరాలజిస్ట్ కార్డియాలజిస్ట్ అదేవిధంగా ఎనెస్థీషియా సంబంధిత ఒక 6 సిబ్బందిని మనం రెడీగా ఉంచడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందడానికి మనకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని మరి యొక్క పూర్తిగా ఈ మహమ్మారిని తరిమేసేటువంటి బృహత్తర కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయ్యే అదృష్టం మనకు కలగడం అన్నది చాలా సంతోషం. హెచ్ఎంలుగా ప్రమోషన్లు పొందిన స్కూల్ అసిస్టెంట్లతో పాటు లాంగ్వేజ్ పండిట్ల మాన్యువల్ కౌన్సిలింగ్ డిఈఓ కార్యాలయంలో జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి గంగా భవాని ఈ కౌన్సిలింగ్ ను పర్యవేక్షించారు. కోర్టు కేసులో ఉన్నందున అడ్హాక్ కౌన్సిలింగ్ ను ప్రస్తుతం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అక్టోబర్ నెలలో హెచ్ఎంస్ గా ప్రమోషన్ పొందినటువంటి స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లుగా తెలుగుగా ప్రమోషన్ పొందినటువంటి లాంగ్వేజ్ పండిట్స్కి కోర్టు కేసుల దృష్ట్యా ఇంకా పోస్టింగ్స్ రాలేదు కాబట్టి వాళ్ళకి అడ్హాక్ కౌన్సిలింగ్ ఈరోజు జరుపుతున్నాం. అదేవిధంగా GO 54లో ఇచ్చిన ప్రకారము లాంగ్వేజ్ పండిట్స్కి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపమని ఈరోజు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి లాంగ్వేజ్ పండిట్స్కి కూడా ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా గత 40 రోజులుగా భారతీయ కిసాన్ యూనియన్ ధర్నా నిర్వహిస్తోంది. అన్నదాతను రోడ్డును పడేసే ఈ చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నల్ల చట్టాలతో కార్పొరేట్ శక్తులకే లాభం తప్ప రైతుకు ఏమాత్రం ఉపయోగం లేదని చెబుతున్నారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మరి ఈ రోజు మరి నరేంద్ర మోదీ మరి 2014 ఎక్కిన కాడి నుంచి ఈ యొక్క 7 సంవత్సరాలు కూడా దేశము కరువులోను నానా విధ నష్టాల్లోనే ఉంటుంది. మరి ఈ రోజున మరి రైతులు ఇబ్బంది పడుతున్న మోదీ మరి 150 మంది సావుకు కారణమైన ఈ నరేంద్ర మోదీ మరి భారతదేశానికి ప్రధానమంత్రి అవసరమా కాదా అనేది మరి దేశ ప్రజలే నిర్ణయించాలని మేము ఆలోచిస్తున్నాం. ఈ ధర్నాని ఈ మహాధర్నాన్ని మరి రైతుల పట్ల ఈ నల్ల చట్టాలు రద్దు చేయకపోతే ఈ మహాధర్న ఆగదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్. విద్యార్థులకు సాహితీ విలువలను అందించిన నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ సేవలు స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.